హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈ రోజు నేను వంకాయ రొయ్య పొట్టుతో కూర చేస్తున్నానండి. ఈ కర్రీని ఎక్కువగా విలేజెస్ లో బాగా చేసుకొని తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ రొయ్య పొట్టుని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇసుక ఉంటుందండి, ఆ ఇసుక లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను. రొయ్య పొట్టులో ఈ విధంగా నీళ్లు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ రొయ్య పొట్టులో ఏమన్నా ఇసుక ఉంటే అది కూడా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా రొయ్య పొట్టుని 3 సార్లన్నా కడుక్కోవాలండి. ఈ విధంగా రొయ్య పొట్టుని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను 1 టీ స్పూన్. ఆవాలు చిటపట దాటిన తర్వాత ఎండుమిర్చి 1 వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి టమాటా 2 వేసేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయలు వేసేసుకుంటున్నానండి. ఈ వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతాయి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఉంటాయి. నేను ఈ కర్రీకి వంకాయలని యూజ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే దోసకాయ, బీరకాయ, ఇంకా ఏ వెజిటేబుల్స్లో అయినా వేసుకోవచ్చు. కానీ వంకాయ ఎండ్రొయ్యలు ఎండు చేపల కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వంకాయతో ఈరోజు వండుతున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైతేనే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నానండి. వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టుని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ కారం, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ లైక్ చేసేవాళ్ళు 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది రొయ్య పొట్టు కాబట్టి, ఇది నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలండి. నేను 1 చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును నీళ్ళలో నానబెట్టుకొని ఆ చింతపండు పులుసుని కర్రీలో వేసుకుంటున్నాను. ఈ ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు వేసుకోవాలి. మీరు టేస్ట్ చూసుకొని కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో 1/2 కప్ వాటర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలండి. 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకున్నానండి. పులుసు బాగా చిక్కబడిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది వంకాయ రొయ్య పొట్టు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి.
ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి వంకాయ రొయ్య పొట్టు కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.